కృష్ణానది పొడవు 1400 కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్లో 720 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. మహారాష్ట్రలో మహాబలేశ్వరం వద్ద పుట్టిన కృష్ణానది కర్ణాటక ఆంధ్రప్రదేశ్ల గుండా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. మన రాష్ట్రంలోకి మహబూబ్ నగర్ జిల్లాలో తంగడి వద్ద ప్రవేశించి కర్నూలు, నల్గొండ, గుంటూరు, కృష్ణా జిల్లాల గుండా ప్రవహించి విజయవాడ దాటిన తరువాత పులిగడ్డ అనే ప్రదేశం వద్ద 2 పాయలుగా చీలుతుంది. వీటి మధ్య ప్రదేశాన్ని దివిసీమ అందురు. ప్రసిద్ధి చెందిన దివిసీమ పెనుతుఫాను 1977లో ఏర్పడింది. కృష్ణానదికి ప్రధాన ఉపనది తుంగభద్ర. కర్ణాటకలోని వరాహగిరి కొండలలో జన్మించి కర్నూలు జిల్లాలోని సంగమేశ్వర్ వద్ద కృష్ణానదిని చేరుతుంది. కృష్ణానదికి ఇతర ఉపనదులు కూడా కలవు. కోయినా, ఘటప్రభ, మలప్రభ, మూసి, మున్నేరు మొదలగునవి కృష్ణానదికి ప్రధాన ఉపనదులు.